ఈరోజు మనం తయారు చేసే వంటకం కుండ చికెన్ కర్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ద వీడియోస్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వేయించిన ఉల్లిగడ్డ రెమ్మలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కారం, ఇంట్లో తయారు చేసిన చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ముందుగా చికెన్ని ఒక పాత్రలో తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పెరుగు, వేయించిన ఉల్లిగడ్డ రెమ్మలు, నిమ్మకాయ రసం, ముందుగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కుండను పెట్టి అందులో నూనె పోసి, నూనె వేడాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఈ కుండలో వేయాలి. చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కుండ కిందకు దింపాలి. ఇప్పుడు గుమగుమలాడే కుండ చికెన్ కర్రీ తయారైపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.